పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొవాలని టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. కాలువల మరమ్మతులు ప్రణాళిక త్వరలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో నీటిపారుదల శాఖ డ్రైన్లు కాలువలు మరమ్మతులు జరిపించాలని నిర్ణయించింది. పురపాలక సంస్థ సంబంధించిన ఎటువంటి ప్రజా ఫిర్యాదులైనా ఇక నుంచి వాహన లయంలోనే స్వీకరిస్తానని తెనాలి ఆర్డీకే వెంకటేశ్వరులు తెలిపారు. శనివారం కురిసిన వర్షాల్లో ఉప్పాల జెడ్పీ ఉన్నత పాఠశాల వద్ద భారీ చెట్టు నేలకు కూలాయి. గుంటూరు సత్తెనవల్లి మార్గంలో భారీ చెట్టు కారు మీద పడి ముగ్గురికి గాయాలయ్యాయి. కేరళలో కొత్త రకం మాస్కుల తయారీ. మన ఫోటోని మాస్కులపై ప్రింట్ చేస్తూ కేరళ కొత్త మాస్క్ కేరళలో కొత్త ప్రయోగం చేస్తున్నారు కొందరు. మంచిదే కదా మాస్క్ వేసుకున్న వారిని మనం ఇట్టే పట్టేయచ్చు. కంప్యూటర్ వల్ల బోర్డు ముందు కూర్చొని చెస్ ఆడే విధానం మారిపోయిందని విశ్వనాథన్ నారాయణ చెప్పారు. నటివాణి శ్రీ కుమారుడు అభినయ్ వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. కారణాలు పోలీసు విచారణ చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు.